మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఇందన్పల్లి గ్రామ ప్రజలు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సమస్యలతో గత కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు సబ్స్టేషన్ కు వస్తే సిబ్బంది లేరని వాపోయారు. చిన్నపాటి గాలివాన వస్తేనే గ్రామంలో విద్యుత్ సరఫరా ఆగిపోతుందని ఆరోపించారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించిన ఫలితం మాత్రం ఆ పూటకే పరిమితమవుతుందని అన్నారు. వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేసి అప్రకటితగత కరెంట్ కోతలను ఆపి మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. बाकी जनारम्ल ఇందనపల్లి లో ఉన్నటువంటి కరెంట్ సమస్యల మీద ఇయాల ఇందనపల్లి గ్రామస్తులందరం కలిసి సబ్స్టేషన్ కు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే సబ్స్టేషన్ లో ఏఈ గారు గాని సంబంధించి అధికారులు ఎవరో లేకపోవడం వల్ల బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోవడం వల్ల రోడ్డు మీద బయట ఉంచడం జరిగింది. తెలియదు ఏమనక ఈ కరెంట్ ఏఈ గారికి ఏడి ఎస్సీ గారులకు తెలియనగా రోజువారీ కరెంట్ సమస్యలు రోజువారీ రాత్రి 8 గంటల కరెంట్ పోతే తెల్లారే వరకు కరెంట్ ఉండడం లేదు మా ఊర్లో. చిన్న పిల్లలు వ్యాపార కుటుంబాలు అంతే కాకుండా చిన్న చిన్న చితక పనులు చేసేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది ఏర్పడడం వల్ల రోజువారీ అంటే రోజువారీగా కాంప్లైంట్ చేయడం, రోజువారీగా ఫోన్ చేయడం, రోజువారీకి ఏఈలకు డీఈలకు సంబంధిత అధికారులకు చెప్తూనే ఉన్నాం. ఎవరు ఇంతవరకు పట్టించుకోకపోవడం, ఒక ఇద్దరు జైలు కూడా బదిలీ కావడం జరిగింది. ఇది లేని పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కాక ఇలా సబ్స్టేషన్ కు వినతి పత్రం ఇవ్వడానికి అంటే సబ్స్టేషన్ లో ఒక మనిషి కూడా లేకపోవడం వల్ల ఇక్కడ బయటాయించడం జరిగింది. ఏమంటే మా ఇందనపల్లిలో ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి విలేజ్ కరెంటు లేక రోజువారీ కష్టాలు పడుతున్నాము. కనీసం మా కరెంట్ రాత్రి వేళలా పోయి ఇవ్వండి, పొద్దంత లేకపోయినా ప్రాబ్లం బాధ లేదంటే పొద్దంత లేదు నా రాత్రి లేదు. ప్రతి 20 నిమిషాలకు 40 నిమిషాలకు ఒకసారి కరెంట్ పోవడం, దానివల్ల ఫ్యాన్లు కాలిపోవడం, ఫ్రిడ్జులు కాలిపోవడం, బల్బులు ఎగిరిపోవడం, విపరీతమైన కరెంటు లో వోల్టేజీ ఎన్ని రోజులు వినియోగించుకున్నా కూడా ఒక ఏఈ గారు ట్రాన్స్ఫర్ అయ్యాడు, దీని మీద గత ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయితేనే ఉన్నారు. ఇప్పటి వరకు మా సమస్యలను తీర్చిన వారు లేరు. ఇది లేని పరిస్థితులలో అంతేకాకుండా ఇప్పుడు మా ఊరికి ఇప్పటి వరకు ఒక లైన్ మెయిన్ లేడు. సపరేట్ లైన్ మెయిన్ అంటే కనీసం కొన్ని ఊర్లకు ఉండేటువంటి లైన్ మెయిన్ లేడు. హెల్పర్ అనేటోడు ఉంటాడు పాపం, ఆయన ఏమన్నా అంటే అందుబాటులో మాకు ఏం లేవు సార్. మాకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.